హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్లో కానివ్వండి, డిన్నర్లో కానివ్వండి, ఎంతో టేస్టీ అయిన మసాలా ఆమ్లెట్ని నేను చూపిస్తున్నాను. ఇందులో 2 వెరైటీస్ చూపిస్తాను. మా చిన్నతనంలో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు రోజు చికెన్ మటన్ ఉండేవారు కాదండి. ఆ రోజుల్లో ఎలా ఎవరైనా వచ్చారంటే చక్కగా ఒక ఫ్రై, ఒక పప్పు కూర, ఇట్లాంటి ఆమ్లెట్ వేసి చక్కగా వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ ఆమ్లెట్తో భోజనం పెట్టేవారండి. ఎంతో కమ్మగా ఉంటుంది. ఇది వాళ్ళ ఆథెంటిక్ రెసిపీని నేను మీకు చూపిస్తున్నాను. సో ఎలా చేయాలో నేర్చుకోండి. నేను 2 ఎగ్స్కి గాను ఒక పెద్ద మీడియం సైజ్ది ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. నేను 2 ఎగ్స్, ఫస్ట్ వెరైటీ ఆఫ్ ఆమ్లెట్ అన్నమాట ఇది. పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా వేసుకోండి. ఇది ఒక సర్వింగ్కి మాత్రమే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మాత్రం మస్ట్ అండి. ఇందులోను కొత్తిమీర, ధనియాల పౌడర్ అండి, ప్లెయిన్ ధనియాల పౌడరు. ఇది గరం మసాలా అండి, మన బిర్యానీలో కానీ ఏదైనా వేసే మసాలా. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక అర టీ స్పూన్ అండి. ఇది ఫస్ట్ వెరైటీ ఆఫ్ ఆమ్లెట్ కోసం నేను చూపిస్తున్నాను. అదే అండి, ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, సన్నగా కూర ముక్కలు కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు, ఆమ్లెట్కి సరిపడా ఉప్పు మాత్రమే ఈ దీంట్లోకి ఉల్లిపాయలో యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు చూడండి, మెత్తగా నలిపేసేయాలండి ఇట్లాగ ఉల్లిపాయల్ని ఉప్పుతోటి. నలిపేస్తే మనకేమవుతుందంటే చక్కగా మెత్తగా అయిపోతాయి అన్నమాట, ఉల్లిపాయల్లో నీరు బయటకు వచ్చేస్తుంది. మీరు జాగ్రత్తగా చక్కగా నెమ్మదిగా తొందరపడకుండా నలపటంలోనే ఉందండి మీకు ఆమ్లెట్ టేస్ట్ అంతా. మా చిన్నప్పుడు ఏం చేసేవారంటే పచ్చి మసాలా వేసేవారండి. అసలు మా అమ్మాళ్ళు మసాలా పొడులు అనేది వాడతామే నేను చూడలేదండి ఇప్పుడు కూడా. మటన్ కూర కానీ చికెన్ కూర కానీ ఆమ్లెట్కి కానివ్వండి, చక్కగా ఒక 2 లవంగాలు, 1 యాలక్కాయ, 1 దాల్చిన చెక్క ముక్క, కొన్ని ధనియాలు, కొన్ని గసగసాలు కూడా వేసేవారండి ఆ రోజుల్లో. వేసి అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ చక్కగా రోట్లో మెత్తగా నూరే పచ్చి మసాలా ముద్దను కలిపేవారు అన్నమాట. అప్పుడు ఆ మసాలా ముద్దలోకి ఉల్లిపాయ కూడా వేసి ఒక్కసారి దంచేవారండి చక్కగా. నేను మీకు ఆ టైప్లో కూడా నేను చూపిస్తాను నేను, ఎందుకంటే ఆ తరంలో నేను అవన్నీ నేను చేసి చూసి వచ్చాను కాబట్టి ఆ వెరైటీని నేను మీకు చూపిస్తాను తప్పనిసరిగా. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ మెత్తగా నలిగింది. దాంట్లోకి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా పౌడరు వరుసగా యాడ్ చేసేసుకున్నానండి. 2 ఎగ్స్ని కొట్టుకుంటున్నా. ఇప్పుడు నేను మీకు చూపించిన సర్వింగ్ అంతా కూడా ఓన్లీ ఒక్క మనిషికి సరిపోయే సర్వింగ్ అన్నమాట 2 ఎగ్స్ ఆమ్లెట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది. మా బాబు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్గా ఇది పెట్టేదానండి నేను. మా బాబుకి ఫారిన్ ట్యూషన్ మాస్టర్లు ఉండేవారండి, మనకి ఆఫ్రికా నుంచి ఉండేవారు అనమాట, ఫ్రెంచ్ ట్యూటర్స్. ఆయనకి కూడా ఇది నేను చేసి పెడితేనండి, నన్ను మామ్ అనేవారు ఆయన, ఎంత ఇష్టంగానో తినేవారండి. అసలు ఒక అన్నం పెట్టి వేడి అన్నంలో నెయ్యి వేసి ఇది పెడితే మీకు చికెన్ మటన్ కూర మీకు దీని ముందు పనికిరాదండి. నన్ను నమ్మండి, నమ్మి చేసి చూడండి. ఇప్పుడు చూడండి, అన్నీ యాడ్ చేసినాక ఆ నలిపిన ఉల్లిపాయలోకి ఎగ్స్ వేసి బాగా నురగొచ్చే వరకు స్పూన్తో బీట్ చేయాలండి. మీరు ఏ బీటర్స్ అక్కర్లేదండి, నేను సింప్లర్ వెర్షన్స్ మీకు చెప్తాను. నేను బీటర్ అందరి దగ్గర ఉండదండి, యాక్చువల్ నా దగ్గర ఉంది, నా దగ్గర 20 ఏళ్ళ క్రితం ఉందన్నమాట. అది అటు ఇటు పడేసి ఇక నేను తీసేసాను అనమాట, ఎవరికో ఇచ్చేసాను అది కూడాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం నేను ఓన్లీ మీకు స్పూన్ తోటి అందరూ నార్మల్ కిచెన్లో చేసుకునేటట్టుగా చూపిస్తున్నానండి. బాగా నురగొచ్చేటట్టుగా బీట్ చేసుకున్నాను. మామూలు దోశ పెనం పెట్టుకుంటున్నానండి నేను, ఏమీ నాన్ స్టిక్ అక్కర్లా, ఏమి అక్కర్లేదండి. మామూలు పెనం మీద చక్కగా సరిపడా ఆయిల్ వేసుకోండి, ఒక సర్వింగ్కి సరిపడా ఆయిల్ అంతేనండి. ఈ ఆమ్లెట్ అంతా దాంట్లో పోసేసేయటం, ఈ మిక్స్ అంతాను స్పూన్ తోటి ఆ ఉల్లిపాయలన్నింటినీ చక్కగా సరి చేసుకోండి, ఎందుకంటే ఎగ్ పలచగా ఉండటం వలన చుట్టూ అంచుల మీదకి చేరిపోతుంది అనమాట. చూడండి, చక్కగా సరి చేస్తున్నాను నేను. మా మదరాళ్ళు అయితే ఇంకా పలచగా స్ప్రెడ్ చేసేవారు అనమాట, ఎందుకనేది నేను కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇట్లా నేను కొంచెం మధ్యలో థిక్గా ఉంది, చుట్టూ పలచం చేశాను నేను. మా మదరాళ్ళు అయితే ఈక్వల్గా ఫ్లాట్గా చేసేసేవారు అనమాట. ఈ ఆమ్లెట్ని చేసి చక్కగా ఇలా 2-3 మరతలుగా వేసేవారండి, చివరిన కాలేటప్పుడు వేసి వాటిని ముక్కల్లాగా కట్ చేసి ఇట్లా క్రాస్గా కట్ చేసేవారండి. చక్కగా కట్ చేసి ఆ గెస్ట్కి చక్కగా సైడ్ ఒక పళ్ళుల్లో పెట్టేవారనమాట, ఇవి సైడ్ డిష్ లాగానమాట. ఎంత బాగుండేదనండి, ఎంత మర్యాద చేసేవారనండి ఆ రోజుల్లో. భోజనం కూడా అన్నం మనకి ఇలా గెడ్డలు గెడ్డలు వచ్చేది కాదు, చక్కగా పొడి చేసి ఒక పక్కకి అంత దగ్గరగా లాగి దాని మీద మాత్రమే నెయ్యి వేసేవారండి. ఇట్లా ఇది ఆమ్లెట్ని సైడ్ ప్లేట్లో పెట్టడం, చక్కగా 2 కూరలు, ఒక ఫ్రై ఒకటి, ఒక రోటి పచ్చడి, ఒక పప్పు కూర కానీ ఏదైనా పెట్టేవారండి, ఒక రసం ఉండేదన్నమాట. అదండి ఆ రోజుల్లో గెస్టులకి మనం ఇచ్చే మర్యాద అనమాట. కింద పీట మీద వేసి పీట మీద చక్కగా పక్కన ఒక చెంబుతో మంచినీళ్ళు పెట్టి ఇట్లా భోజనం పెట్టేవారండి. నేను మీకు అదంతా కూడా నేను చూపిస్తానండి తొందరలోనే. ఇదండి చూసారా, ఆమ్లెట్ని నేను ఫస్ట్ మూత పెట్టాను. మూత పెట్టి చక్కగా సిమ్మర్లో పెట్టి ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఎక్కడ పొగ రానివ్వద్దు మీరు పెనం మీద,
స్మోక్ లాగా వచ్చేస్తుందన్నమాట. అలా రానివ్వకుండా దగ్గరే ఉండి తిప్పుకుంటే ఎంతో కమ్మనైన ఆమ్లెట్ చాలా టేస్టీగా వస్తుందండి. చూసారా ఎంత చక్కగా కాలిందో. రెండో పక్క కూడా కొంచెం ఆయిల్ వేసి కాల్చుకున్నానండి. మీరు ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు, నెయ్యితోటైనా కాల్చుకోవచ్చు, బటర్తోటైనా కాల్చుకోవచ్చు అండి. ఇదండి ఇవాళ ఫస్ట్ వెరైటీ ఆఫ్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్ అండి ఇది. మీరు అందరూ వేయచ్చు, కానీ నేను ఆ ఉల్లిపాయలు నలిపేది, ఈ మసాలా పొడులు కానీ వివరంగా నేను మీకు చెప్పా. మీకు ఓపిక ఉంటే ఇంకా పచ్చి మసాలాతో కూడా నేను మీకు రెండు రోజుల్లోనే చూపిస్తాను. అది కూడా పచ్చి మసాలాతో కూడా ఒక చాలా బాగుంటుందండి. సెకండ్ వెరైటీ ఆఫ్ ఆమ్లెట్ అండి ఇది. ఇది రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ఆర్ బెల్ పెప్పర్స్ అంటారండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి. చిల్లీస్ నా టేస్ట్కి సరిపడా వేసుకున్నాను. ఇది సలాడ్ టమాటో అండి, మన మామూలు రెగ్యులర్ టమాటో కాకుండా సలాడ్ టమాటో. అది లేకపోతే వదిలేసేయండి పర్వాలేదు. ఇవి ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ అండి, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, బటర్. ఇది సెకండ్ వెరైటీ ఆఫ్ ఆమ్లెట్ అండి. ఇంకా హెల్దీగా తినాలని అనుకుంటే ఈ వెరైటీలో వేసుకోండి మీరు. నా బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటుందండి యూజువల్గా, ఎక్కువ వెజిటబుల్స్తో తింటాను నేను. చాలా బదిలేజీగా ఉన్నప్పుడు మాత్రం మీ ఫస్ట్ వెరైటీ ఆఫ్ ఆమ్లెట్, నాకు ఏదన్నా కడుపు నిండా తినాలని అనిపించినప్పుడు అది తింటానన్నమాట. ఇది నేను 2 సర్వింగ్స్ చేస్తున్నానండి, అందుకని 4 ఎగ్స్ కొడుతున్నాను అన్నమాట నేను. మీరు 10 మంది ఉన్నా కూడా ఈ ఆమ్లెట్ వేసేయటం ఈజీ అండి. సెకండ్ వెరైటీ ఆఫ్ ఆమ్లెట్, ఫస్ట్ది కూడా చాలా ఈజీ. ఎట్లా అనేది నేను మీకు చెప్తా చూడండి. ఎగ్స్ కొట్టుకున్నాను, మసాలా పొడి వేసుకున్నాను, గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసుకున్నాను, ఉప్పు, పసుపు ఏమీ వేయక్కర్లేదండి ఆమ్లెట్స్లోను. ఇది కూడా బాగా కలిసే వరకు, ఆ ఎగ్లో ఈ మసాలా పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ చక్కగా కలిసే వరకు బాగా బీట్ చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను, వెజిటబుల్స్ అన్నీ సన్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలంతా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు చూసారా ఆ బటర్లోకి 1 బై 1 యాడ్ చేస్తున్నానండి పల్చగా ఆ పెనం మీద. ముందు స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను, సెకండ్ గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నానండి, బెల్ పెప్పర్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్. మీకు ఆ రోజు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు అండి. ఒక్క క్యాప్సికమ్ అన్నా కూడా పర్లేదు, చాలంతే, ఎక్కువేమి వేయక్కర్లేదు. ఈ టమాటో ఉన్నా లేకపోయినా పర్లేదండి, అడిషనల్గాను నేను చూపించేవాడిని నేను. మీకు ఏ ఒక్కటి అందుబాటులో ఉన్నా వేసుకోవచ్చు అండి. ఇందులోను కొన్ని ఉల్లిపాయ ముక్కలు, మీరు 1 డజన్ ఎగ్స్ కానీ 2 డజన్ ఎగ్స్ కానీ వేయాలనుకోండి. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఒక చోట పెట్టుకోండి. ఎగ్ అంతా కొట్టేసి ఒక జగ్లో పోసేసుకోండి మసాలాతోటి. మసాలా పౌడరు, ధనియాల పౌడరు, ఉప్పు అన్నీ వేసేసి బాగా బీట్ చేసి ఒక జగ్లో పోసేసుకోండి. అంతే చాలు. ఇదండి ప్రాసెస్. చూసారా ఇప్పుడు బటర్లో ఈ వెజిటబుల్స్ అన్నీ వేసాను కదా, అవి జస్ట్ 2-3 మినిట్స్ సాటే చేస్తున్నానండి నేను. సాటే చేయటం, మూత పెట్టడం, మళ్ళీ తీసి మళ్ళీ సాటే చేయటం, మూత పెట్టడం. ఎందుకంటే బటర్లో కొంచెం మగ్గిపోతాయి అన్నమాట మూత పెట్టడం మూలాన. చక్కగా అది వచ్చేసారండి, మూత పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్గా తినాలన్నప్పుడు ఇలా వెజిటబుల్స్తో తినండి. లంచ్లో తినాలన్నప్పుడు మీరు ఫస్ట్ వెరైటీ ఆఫ్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్ వితౌట్ వెజిటబుల్స్ వేసుకోండి, సరిపోతుంది. హెవీగా అనిపిస్తుంది అన్నమాట మీకు అప్పుడు. వేరే కూరలు ఉంటాయి కదా, కూరలతో పాటు మీరు మధ్య మధ్యలో ఇది తింటా ఉంటే ఆమ్లెట్ చాలా బాగుంటుంది సైడ్ డిష్ లాగాను. చూడండి దాంట్లో ఇంకా కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను నేను. వెజిటబుల్స్ చూడండి ఎంత చక్కగా సాటే అవుతున్నాయో. మ్యాక్సిమం 2 మినిట్స్ అండి, 2 to 2.5 మినిట్స్ వరకు పట్టింది నాకు. ఇప్పుడు చూడండి బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఎందుకు జగ్గులో పోసుకోమన్నానో మీకు అర్థమైందా? చక్కగా ఇట్లా దాంట్లో పెట్టేసుకుంటే మీకు ఒక్కొక్కళ్ళు రాగానే టకటక వెజిటబుల్స్ వేయటం, దాని మీద ఇది పోసేసేయటం అండి అంతే. అందుకని జగ్గులో పోసుకుంటే ఇలా పోసేయటానికి మీకు ఈజీ అవుతుంది అన్నమాట. అంతే, ఆమ్లెట్కి సరిపడా బటర్ యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ నేను. ఈ బటర్తో ఎంతో కమ్మగా ఉంటుందండి. బటర్ కాల్షియం అండ్ క్యాప్సికమ్లు అన్ని వైటమిన్స్, మినరల్స్ అండ్ కాల్షియం అండ్ రిచ్ అనమాట. మనకి స్ప్రింగ్ ఆనియన్ అండ్ ఎగ్స్ అన్నీ మీకు తెలిసినాయి కదా, ఎంతో టేస్టీ. ఎక్కువ వెజిటబుల్స్ వేయటం వలన కొంచెం బ్రేక్ అయింది, అదేమి ఇబ్బంది లేదండి, మళ్ళీ అదే అతుక్కుపోతుంది. సో చూసారా టర్న్ చేసేసాను, ఒక సైడ్ చక్కగా రెడ్గా కాలింది, రెండో సైడ్ కూడా అట్లాగే కొద్దిగా బటర్ యాడ్ చేసుకుని మళ్ళీ కాల్చుకున్నానండి. అదిగోండి అయిపోయింది. చూసారా సెకండ్ వెరైటీ ఆఫ్ ఆమ్లెట్, వెరీ రిచ్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట ఇది. మనకి వెజిటబుల్స్ తోటి ఉండేటప్పటికి వెజిటబుల్ ఆమ్లెట్ అనమాట. ఇదండి ఇవాళ 2 వెరైటీస్ ఆఫ్ ఆమ్లెట్స్. చూసారు కదా
నచ్చిందా మీకు? నచ్చినట్లయితే కనుక మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎట్లా వచ్చిందో మీరు కమెంట్స్లో తెలియజేయండి. మీ ప్రతి కమెంట్స్కి నేను ఆన్సర్ చేస్తాను. నేను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, సో దట్ నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. ఎంతో కమ్మనైన ఈ రెసిపీని మీ పిల్లలకు మీరు ఎక్కువగా స్కూల్ నుంచి వచ్చే టైంకి కానివ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు వాళ్ళు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. ఇలాంటివి ఎన్నో ఆథెంటిక్ అండ్ ఒరిజినల్ రెసిపీస్ నేను మీకు చూపిస్తూ ఉంటాను. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. నమస్తే అండి, మళ్ళీ కలుద్దాం మరొక మంచి రెసిపీ.